ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ వైఎస్ఆర్ సీపీ తరఫున చాలా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఒక పక్కన అలా ఉంటే మరోపక్క టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఒక్కొక్క సెలబ్రిటీ కూడా వెళ్ళి వైఎస్ఆర్ సీపీ కండువదారి చేస్తున్నారు. ఇక జగన్ గురించి వాళ్ళకు తెలిసిన విషయాలు, అలాగే ప్రజలకు తెలియాల్సిన విషయాలు ఒక్కొక్కటిగా ప్రెస్ మీట్లో వివరిస్తున్నారు. ఇక చిన్న పెద్ద అన్న తేడా లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద పెద్ద సీనియర్ నటులు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ సీపీ బాటలోనే నడుస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ సీపీ అభిమానులైపోయారు, అలాగే ఆ పార్టీ కార్యకర్తలు అయిపోయారు. ఇక ఫేమస్ జానపద గాయని అయిన మంగళి కూడా ఇప్పుడు వైఎస్ఆర్ సీపీలోనే ఉంది. అయితే కార్యకర్తగా కానీ లేకపోతే ఒక సభ్యురాలుగానో టికెట్ కోసమో జాయిన్ అవ్వలేదండి. వైఎస్ జగన్ తరఫున, అంటే వైఎస్ఆర్ సీపీ తరఫున 2019 సార్వత్రిక ఎన్నికల కోసం తన ప్రచార పాటని మంగళి పాడింది. అంటే జగన్ తరఫున మంగళి మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ పాడుతోంది. అంతేకాకుండా తను జగన్ కోసం పాడిన పాట నిజంగా సూపర్ టూపర్ హిట్ అయిపోయి కొన్ని లక్షల వ్యూస్ని యూట్యూబ్లో సంతరించుకుంది. అయితే దీనికి మెచ్చుకున్న వైఎస్ జగన్ తనని పర్సనల్గా పిలిచి పొగడతలు ఇచ్చి కాంప్లిమెంట్స్ ఇచ్చి ఇలాగే నీ సహకారం పార్టీకి ఉండాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ వార్త వైరల్గా కూడా మారిపోయింది.